ఈ ఫోటో ఒక్కసారి చూస్తే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ అర్థమవుతుంది ఇది ఒక ఉద్యమానికి సంబంధించింది పబ్లిక్ చేతిలో కనబడుతున్నటువంటి బ్యానర్ ఆ బ్యానర్ వెనకాల ఉన్నటువంటి జనం ఇది చూస్తే మన దగ్గర ఏ రాజస్థాను లేకపోతే పంజాబ్ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమం అనుకుంటాం కానీ ఆ బ్యానర్ చూస్తే అర్థమయ్యేది ఏంటంటే నేషనల్ మైనారిటీస్ డే ఇది ఆన్ లెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అప్పుడు జరిగినటువంటిది దీంట్లో ఉన్నటువంటి పదజాలం ఏంటంటే ప్రొటెస్ట్ అగెన్స్ట్ ఫోర్స్ కన్వర్షన్ ఆఫ్ హిందూ గాల్స్ మేక్ లెజిస్లేషన్ ఆన్ ఫోర్స్ కన్వర్షన్ ఇది అరెస్ట్ మియాన్ మీతో ఉంటూ ట్రీట్ అస్ ఈక్వల్ పాకిస్తానీ వీ వాంట్ జిన్నాస్ పాకిస్తాన్ అట్లాగే హిందూ కమ్యూనిటీ అండ్ సివిల్ సొసైటీ హైదరాబాద్ ఇది వీళ్ళు పెట్టినటువంటిది అనమాట ఇప్పుడు మనకి ఈ క్యాబ్ ఇప్పుడు అది సిఏఏ అయింది బిల్లుగా ఉన్నప్పుడు క్యాబ్ అంటారు సిటిజన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయిపోయింది చట్టం అయిపోయింది అది సిఏబి కాస్తే సిఏఏ అయిపోయింది ఇది పెట్టడానికి కారణం ఈ ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశం అక్కడ ఇంతకుముందే చెప్పుకున్నాం ఇక్కడ భారతదేశంలో ముస్లింలు వాళ్ళ స్కూళ్ళు వాళ్ళ వ్యవస్థలు వాళ్ళ ప్రార్థనా స్థలాలు నడుపుకోవచ్చు చదువుకోవచ్చు ఎవరి ఉర్దూ మీడియాలు కూడా పెడతది గవర్నమెంట్లో పెడతాయి అట్లాగే క్రిస్టియన్స్కి మిషనరీ స్కూళ్ళు ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి విధానం వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు అట్లాగే చర్చిలు ఇవన్నీ కూడా నడుస్తుంటాయి వాటికి సంబంధించిన నిధులు వాళ్ళ వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉంటుంది ఇక్కడెక్కడా కూడా ప్రభుత్వాలు జోక్యం ఉండదు ఎవరు బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు ఈవెన్ వాళ్ళు వచ్చి వాళ్ళను వచ్చి మీరు ఈ దేశంలో బతకాలంటే ఇక్కడ సాంప్రదాయం ప్రకారం బుట్టు పెట్టుకోవాలి చీరగట్టుకోవాలి లేకపోతే ఈ పద్ధతిలో ఉండాలనేది మన దేశపు రాజ్యాంగం ఒప్పుకోదు అసలు మనం ఎవ్వరం కూడా అనం మనకి మన దేశంలో ఉన్నటువంటి ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ఎవరినైనా ఆదరించడం అంగీకరించడం అందుకే ఏయో దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఇక్కడ బ్రతికారు క్రిస్టియన్స్ ఇక్కడ బ్రతికారు డచ్ వాళ్ళు బ్రతికారు పోర్చుగీస్ వాళ్ళు బ్రతికారు బ్రిటిషర్స్ బ్రతికారు అందరూ ఇక్కడ బ్రతికి ఇక్కడ భూమిలో ఇక్కడ సంస్కృతిలో కలిసారు తప్పించి మన సంస్కృతికి సంబంధించి కొన్ని నాశనం చేసినా కూడా ఈ దేశం మాత్రం అందరిని అంగీకరించింది ఆదరించింది పాతవాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు వాళ్ళ మీద అయితే దాడి జరగలేదు కానీ అక్కడ వచ్చేటప్పటికి పాకిస్తాన్లో అక్కడ బతికితే బొట్టు తీసేసి ఆ విధంగా బ్రతకాలి ముస్లిం మతం మార్చుకుని బ్రతకాలి లేదు అంటే కనుక వాళ్ళ ఆస్తులు లేదంటే వాళ్ళ బిడ్డల్ని అత్యాచారాలు చేసి ఇదిగో అత్యాచారం ఎట్లాగ జరిగిపోయింది కాబట్టి మా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు ముగ్గురునో నలుగురినో చేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా చేసుకుంటాడు కాబట్టి చేసేసుకుంటారు నువ్వు అప్పుడు మీరు కూడా మతం మారండి లేకపోతే కనుక వదిలేస్తాం మీ బతుకు ఎట్లయిపోద్ది అత్యాచారం గురైందని మీ ఏరియా అంతా కూడా చెప్తాం కాబట్టి అంటే సచ్చినట్టు అక్కడ మతం మారాలి అందుకని పదిహేను శాతం ఉన్నటువంటి వరల్డ్ కాస్త ఒకటిన్నర శాతం అందుకని జిన్న ఆ రోజుని చెప్పినటువంటి మాట ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఆ రోజుల్లో అందుకని ఈ మధ్యన ఒక సోషల్ మీడియా కూడా వైరల్ అవుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నేతలు కూడా ఆ రోజున పాకిస్తాన్ పోయారు ఎందుకంటే దానికి సంబంధించినటువంటిది అక్కడ సరైనటువంటి గౌరవమే ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో తీరా చూస్తే అక్కడ క్రమంగా ఇది తగ్గుతూ వచ్చింది అది పెరుగుతుంది అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు ఈ విధమైనటువంటి ఉద్యమాలు చేశారు చెయ్యిగా చేయగా అక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోగా మరింత అణచివేతకు గురి చేసినటువంటి నేపథ్యంలోనే పారిపోయి బ్రతుకు తెరువు కోసం భారత్కు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మీడియా అవన్నీ అసలు ఎక్కడ ఫోకస్ చేయదు ఇక్కడికి సంబంధించినటువంటి క్యాబ్లు కే సిఏఏలకు వ్యతిరేకంగా ఉన్నటువంటిది మాత్రం ప్రొజెక్ట్ చేస్తుంటుంది అంటే అదే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పెషాలిటీ ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ